कथा शिवा स्वाधीन वल्लभा सुमेरु मध्य शृंगस्था शुक्लां वरदरं विष्णुं शशिवरणं सदुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शुक्लां वरदरं विष्णुं शशिवरणं सदुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ఏం చేయాలి? అయ్యో నాలో చేస్తున్నారు అక్క, అన్ని రెడీ చేసేసారా? కాస్త త్వరగా చేయండి, లేట్ గా వెళ్తే బస్ మిస్ అవుతుంది। తదేద లగ్నం సుదినం దేవ తదేవ చంద్రబలం తేంగిరి యుగం స్మరామి సాధు ద్విజనేందు నాన్న కాస్త వంగండి। నువ్వు ఈ రోజే వెళ్ళాలి అంతే కదా? వెళ్ళాలి। కొబ్బరికాయలు అమ్మిన డబ్బులు చంద్ర ఇంకా ఇంతవరకు తీసుకురాలేదు, డబ్బొచ్చిన వెంటనే పంపుతాను। అయితే ఎగ్జామ్ ఫీస్ హాస్టల్ ఫీస్ కలిపి? తెలుసు, అన్నీ సవ్యంగానే జరుగుతాయి, నువ్వు దిగులు పడకూడదు। ఏంటి అక్క? వస్తున్నాను, ఇది కూడా ఇందులో పెడుతున్నాను। నేను కష్టపడి మరీ చేశాను, మర్చిపోకుండా తినమ్మా। అయ్యో పేపర్లో పెట్టిస్తున్నారు ఏంటి? అవన్నీ ఒక కవర్లో వేసి ఇవ్వొచ్చు కదా। రాము వస్తున్నాడు, ఉండవయ్య వస్తున్నా। ఏంటి రాము, దొరికిందా? దొరకలేదయ్యా, అంత దూరం వెళ్ళినా పని జరగలేదు। అలా అయితే కొబ్బరికాయకి రేట్ లేదయ్యా, అమ్మేటప్పుడు దేనికి వెల ఉండదు, కొనేటప్పుడు డబుల్ వెలగా ఉంటుంది। మరైతే ఏమన్నాడు? వంద రూపాయలు కూడా ఇవ్వలేదయ్యా। అయ్యో మీరెందుకు దిగులు పడుతున్నారు? నాకు వచ్చే వారం ఇస్తే సరిపోతుంది। ఇలా చూడండి, అనవసరంగా ఆలోచిస్తూ కూర్చోకండి, వెళ్ళొస్తాను నాన్న, వెళ్ళొస్తాను నాన్న। అమ్మాయి, ఫీజు గురించి ఆలోచించి దిగులు పడకు, చదువును మాత్రం అశ్రద్ధ చేయొద్దు। చూసావా రాము, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, కానీ మనం మాత్రం ఎందుకు ఇలా ఉండిపోయాం? ఏ గతి లేకుండా ఇప్పుడు దాని గురించి ఆలోచించకండి అయ్యా, తొందరగానే అన్నీ సర్దుకుంటాయి। ఎలాగయ్యా? ఎక్కడా? రేపు పిఎస్సి టెస్ట్ అవుతుంది, చదువుకుంటూ ఉన్నాను నాలుగింటి వరకు। ఆవళింతలు మా ఇంటి వరకు వినిపిస్తున్నాయి, ఎందుకు ఉదయాన్నే అబద్ధం చెప్తున్నారు? నీతో నేను అబద్ధం చెప్తానా? ఇంతవరకు నేను నిజం మాట్లాడానంటే అది నీ దగ్గర మాత్రమే। సరే సరే, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి తెలుసా? అది సరే, నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు? వచ్చే వారం। సరే నేను వెళ్తున్నాను, బస్ మిస్ అవుతుంది। వచ్చే వారమా? అది అదేంటంటే ఆగు, మళ్ళీ కలుద్దాం। నేను చేపలు పట్టుకుందామని వెళ్ళానా, ఇంత పెద్ద చేప దొరికిందో? నువ్వు చెప్పేది నిజమేనా? చెప్తున్నాను, ఈ చెరువులోనా? అక్కడ సముద్రంలోనే దొరకలేదు, ఈ చెరువులో దొరుకుతుందా? కాదని చెప్పద్దు, చూడు। అరే ఊరుకోవయ్యా, ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి ఉదయాన్నే అలా కూస్తున్నారు? అక్కడ కూడా ఒక నక్క కూత పడుతోంది, ఇది మా సీక్రెట్ కోడ్ కదా। మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు? కార్తిక, నాకు పాఠాలు చెప్పిన విద్యాసాగర్ రావు గారు ఇంకా పనిచేస్తున్నారా? వీడి ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను, నీ చదువు అంతా స్కూల్ వరకేనా, కాలేజీకి వెళ్ళలేదా?
శ్రీ కృష్ణ విలాస్ యూపీ స్కూల్లో. అయితే విద్యాసాగర్రావు గారు కాలేజీకి వెళ్ళటం లేదా? వీడు కాలేజీకి వెళ్ళాడు, కానీ నువ్వే వెళ్ళలేదు కదా. సరే కొంచెం పేస్ట్ పోసిరేవు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులిచ్చి మాట్లాడరామని? పో నీ దగ్గర ఉంటాయి, కాస్త ఇవ్వరా. నీ మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదురా. ఇప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను. చిన్నోడా నా దగ్గర నీ ఆటలు సాగవురా. అయ్యో నా పేస్ట్. నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయి. ఏమీ లేదులే, ఎరా చేప దొరికిందా? వీళ్ళల్లరా ఇంకా తగ్గలేదు. ఓయ్ చంద్రన్న, కళ్ళు కొట్టి తెరిచావంటే మేమందరం ధర్నా చేస్తాం. ధర్నా ఉంది, కేటీడి ధర్నా ఉందా? ఏమాత్రం దొరుకుతుంది? 300 బిర్యానీ. విన్నారా, 300 బిర్యానీ. ఎరా 300 ఖర్చు అవుతుంది. 300 పర్వాలేదే. అయ్యో పెద్ద చేప. అమ్మూ అమ్మూ, తాగడానికి కాస్త జలం తీసుకురా అమ్మా. తను ఇక్కడ లేదు. తను ఎక్కడికి వెళ్ళింది? కాసేపట్లో వచ్చేస్తుంది. వెళ్ళిన పని ఏమైందయ్యా? పని అయ్యింది, కానీ మనం ఊహించినంతగా రాలేదు. అయినా ఎంతుంది? 2000 రూపాయలు ఉంది. కొబ్బరికాయకి అసలు ధరే లేదు. అమ్మాయి ఫీజులు సరిపోతుందో లేదో తెలియట్లేదే. నేను వెళ్ళిన పని కూడా సరిగ్గా జరగలేదు. నేను కూడా కింద జాతిలో పుట్టుంటే మనసుకి ఊరట కలిగేది. ఈ గవర్నమెంట్కి మన కష్టాలు ఎలా అర్థమవుతాయి? అంతా దేవుడు లీల. పేరుకి గొప్ప ఉన్నత జాతి. నమస్తే స్తూ మహామాయే శ్రీ పీడే సురబూజిలు సంగు చక్కర గదాహస్తే. ఉండు ఉండు, లేవకో, కూర్చో. ఇది ఆ హరి వస్తే ఇచ్చే. తనతో చెప్పి రేపే అమ్మాయికి ఇచ్చేయమని చెప్పు. ఫీజు ఇంకా కట్టలేదు, తేదీ కూడా అయిపోయింది. అమ్మాయి చాలా దిగులు పడుతుందమ్మా. 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇద్దామంటే చేతిలో లేదే, ఏం చేయమంటావు చెప్పు. మీరు దాని గురించి దిగులు పడకండి, అది నా చేతిలోనే ఉంది. మరి దారి ఖర్చులకి? ఖర్చులు కూడా నా దగ్గరే ఉన్నాయండి. రేపు ఉదయాన్నే నేను మిమ్మల్ని పంపిస్తాను, సరేనా? ఈశ్వర. బాగా పాఠం తెలుసు. ఉంది, డబ్బులు లేవా? అరే సరిగ్గా చూడు, ఈ తాగుపోతాడు ఎప్పుడు వచ్చాడు. ధర్నా పోరాటం జరుపుతారా? చదువుతున్నారాడు. మగవాళ్ళకి 500 రూపాయలు, ఆడవాళ్ళకి 600 రూపాయలు. మాట్లాడకుండా ఒక చీర కట్టుకుంటే సరిపోయి. గొడవ చేసి మా బతుకుల్లో మట్టిపోయికు, దయచేసి వెళ్ళిపో అన్నా. నీకేం కావాలో ఇస్తాను, దీంతో నేను బాగా మందు కొట్టు. ఇప్పుడు అన్నావే అది కరెక్ట్ మాట. నన్ను కూడా ఒక మనిషిగా లెక్క కట్టి కోట్లు కొట్టడానికి డబ్బులు ఇచ్చావే, నువ్వు మనిషి కాగిలించుకుని మధ్య పెట్టుకుంటాను. వద్దా, మావిడి కూడా ఇలాగే కరెక్ట్ గా ఇంటికెళ్ళు, ఇంకెక్కడికి వెళ్ళొద్దు.
దేవుడా ఈయన ఇంట్లో పెట్టుకుని అలా భరిస్తున్నారో ఒక సమస్య ఏంటంటే ఇంకో సమస్య 550 + 450 కలిపితే ఎంత వస్తుందో తెలియదా నీకు ఇవన్నీ కాలిక్యులేటర్లో వేసి చూస్తున్నా ఏయ్ మనల్ని కలవడానికి ఎవరు వస్తున్నారు చూడు కారు పెద్దదిగానే ఉంది మనకి గట్టిగానే దొరుకుతుంది నమస్కారం నమస్కారం దయచేయండి అరే మీరా సిపిపి బ్యాంక్ సెక్యూరిటీయా మేము కూడా బతకాలి కదా మరొక విషయం వచ్చే 5వ తేదీ కలెక్టరేట్ కు వెళ్తున్నాం దానికోసం 500 మంది కావాలి సరే మనుషుల్ని మేము సిద్ధం చేస్తాం కానీ మనిషికి 500 రూపాయలు ఇవ్వాలి 500 రూపాయలుంటే చాలా 500 పెద్ద గొప్పే కదా ఓసారి వచ్చి మీరు చూడండి ఇలా చూడు ఎక్కువ టైం లేదు 300 రూపాయలు ఇస్తాను 5వ తేదీ ఉదయం 10 గంటలకి సరే అడ్వాన్స్ ఇచ్చేయండి అడ్వాన్స్ కావాలా ఇస్తే ఇబ్బందే లేదు కదా ఆ సంగతులన్నీ తర్వాత మాట్లాడుకుందాం పోయిన ధర్నాకి చాలా మంది తీసుకెళ్లారు ముందు ఆ డబ్బులు ఇవ్వండి ఏంటి అవి ఎక్కడికెళ్ళాయో మాకు తెలుసు ఏటనా మీరు కూడా సంపాదిస్తున్నారు కదా అందులో మాకు కూడా కొంచెం ఇవ్వచ్చు కదా అలాగేలే చాలు 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 వచ్చినప్పుడు లెక్క పెట్టుకుని వచ్చినప్పుడు ఓ సరే సరే మర్చిపోకండి 5వ తేదీ ఉదయం 10 గంటలకి మర్చిపోకండి మనుషులు అక్కడ ఉంటారు వచ్చే నెల 5వ తారీఖు ధర్నా ఉంటుందన్న ధర్నానా ఒక 250 మంది కావాలి మంచి దిట్టంగా ఉండాలి 10 బెటాలను పోలీసులు ఉన్నారు ఓహో లాఠీ ఛార్జ్ని తట్టుకోగలిగేంత బలంగా ఉండాలి లాఠీ ఛార్జ్ ఉంటే ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా అవసరం అవుతుంది అవును అవును మీరు ఏ పార్టీ నేను ఇప్పుడు ఐటీసీలో ఉన్నాను పోయిన నెల వేరే పార్టీ ధర్నాకి అమ్మాయిలు కావాలా ఓ 50 మంది కావాలి అయితే మోహన వల్లిని పిలుద్దామా మోహన వల్లినే పిలుద్దాం తనైతేనే కరెక్ట్ అవన్నీ మేము చూసుకుంటాం మీరు అడ్వాన్స్ ఇవ్వండి ఇవ్వండి అడ్వాన్స్ వస్తానయ్యా రే గార్మెంట్ ఫ్యాక్టరీ వచ్చినప్పటి నుంచి అమ్మాయిలు దొరకడం కష్టంగా ఉంది రే ఇలా చూడండి రా ఒక సమస్య రెండు పార్టీల ధర్నా ఒకే రోజు వచ్చిందిరా ఎక్కడ పనులన్నీ సక్రమంగా చేయాలని చట్టసభలో మంత్రుల తీర్మానం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అన్ని విధాలా అందేలా చూడాలని మంత్రులందరూ కలిసి ఏకపక్షంగా తీర్మానించారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉండాలని మంత్రులందరూ తీర్మానాన్ని ఆమోదించారు ఈ సమాచారాన్ని అందించాలని కోర్టు ఆదేశించింది కాలం మరీ మారిపోయింది ఆదివాసీలంటే వాళ్ళు కూడా మనుషులే కదా కొత్త బిచ్చగాడువా మీ నాన్న మిస్టోడ్ అయి ఉంటాడరా ఒరే ఇతను మన భారత హస్బెండ్ రా అరే రే పనికిరాని ఎదవా నువ్వు నా పేరు చెప్పరా నా భార్య పేరు ఏమి చెప్పనక్కర్లేదు ఒరే మీకు కూడా చెప్తున్నాను రా దానికి అందం చాలా ఎక్కువైపోయింది మా ఇద్దరికి ఊర్లో కంటి దృష్టి చాలా ఎక్కువైపోయింది మీకు ఇప్పుడు ఏం కావాలి బాగా చలేస్తుంది జలుబు కూడా చేసింది ఒక బీడి ఓసీలో ఇవ్వు అయితే సరే ఇతను మనల్ని నమ్మక్కర్లేదు ఇతను మనల్ని నమ్మేటట్టు చేద్దాం అన్నయ్యేట్రా బాగా చలేస్తుందా వేస్తుందిరా జలుబు కూడా ఎక్కువగా ఉందా అది ఉందిరా మీకు చలి జ్వరం అనుకుంటాను అటువంటిది ఏమి లేదురా నన్ను తక్కువ అంచనా అయ్యకండి మీకు యూరిన్ ప్రాబ్లం లేదుగా దానిగా వెళ్ళిపోదు నేనే వదిలేస్తాను విపరీతంగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయా అది ఉందయ్యా అయితే అనుమానమే లేదు ఏంటి ఏమిట్రా అంటున్నారు అవును ఎక్కడ పడుకుని నిద్రపోతున్నారు అయితే ఖచ్చితంగా వదిన కూడా అంటుకుని ఉంటుంది సరే ఇంట్లో ఎలకుందా 4 ఎలకలు పంది కొక్కు ఉంది అయితే డౌట్ లేదు అది ఇదే ఇంకేంటి ప్లేగ్ వేయాలి Mm-hmm.
ఏమైందన్నా మీ ఇద్దరు ఇక్కడికి వచ్చారు? మేము డాక్టర్ కలుద్దాం అని వచ్చాం, నువ్వు వెళ్ళి కలవు. మీరు పదండి, మెల్లగా మెల్లగా దిగండి. కాలు జారుతుంది, మెల్లగా నడవండి. ఎలాగో ఇంత దూరం వచ్చాం, మనం గుడికి వెళ్ళి వెళ్దామంటారా? కోవిల్కి వెళ్ళడం తప్పేం లేదు, అక్కడ కొంతమంది చూసి మేకప్ చేసుకుంటావే, దాన్ని తగ్గించుకో. నేనేం చేశానండి? అక్కడికి వయసులో ఉన్న పిల్లలు వస్తారు, నీ ఒంటిని జాగ్రత్త చూసుకో. నాకేమైందండి? నా ఒంటి కట్టులు వేశారు కదా. ఇప్పుడు అర్థమైంది కదా, నడవండి. అటు కాదు ఇటు నడవండి. ఇట జాగ్రత్త, మెల్లగా నడవండి. జారి కింద పడ్డారో నేను లేవదీయలేను. ఊరు నుంచి ఎవరైనా వచ్చే మిమ్మల్ని లేపాలి. ఏమిటి, ఎప్పుడూ లేని ఈసారి ఇద్దరు కలిసి వచ్చారు. మేమిద్దరం కలిసి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని వస్తున్నాం సంతానకృష్ణుడి గురించి. అలాగా, పర్వాలేదే, ఏదైనా విశేషమా? అలాంటిదేం లేదు, అదంతా ఈయనకే. నా దగ్గర వెంటలో విశేషాలు ఏముంటాయి? చేతికి కట్టేశారు, ముక్కుకి ప్లాస్టర్ వేశారు. వెళ్ళొస్తాను. మంచిది, పదవయ్యా. విశేషమట, మీరెందుకు పనికొస్తారో తెలియడం లేదు. నా కష్టం ఆ దేవుడికే తెలియాలి. భగవంతుడా, ఒక బిడ్డనివ్వమని ఎన్నిసార్లు వేడుకున్నాను, ఈ జన్మలో జరగదు. అది జరగనే జరగదు. బంగారం కోపం తగ్గించుకో, నేను కుదరదు అంటే కదా. ఏమంటున్నావయ్యా? గుడి ముందు నిల్చొని ఇలాంటి మాటలు మాట్లాడుకో. వంద రూపాయలు కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. సరే గానీ అన్నింటి చేతికి పెద్ద కట్టు కట్టుకున్నారు. అదెందుకు అడుగుతావులే బాబు? ఈయన తిని పడుకున్నారా? అప్పుడు ఒక ఆరేడుగురు వచ్చి ఎత్తుకుపోయారు. అంతవరకే నాకు తెలుసు బాబు కదండి. ఎవరికైనా మీ పైన కోపం ఉందా ఏంటి? నువ్వు కొంచెం నోరు మూసుకో. తౌడు గడ్డి గురించి చెప్పక్కర్లేదు. ఎండుగడ్డి ఎండుగడ్డి తౌడు ఎక్కువ వేశారు కదా, ఆవు పాలు ఇస్తాది. అయ్యా మహంజోడు, నువ్వు నాకే దేనికి పనికి రాకుండా ఉన్నావు. మీ చూపులు చూస్తుంటే మేమేదో తప్పు చేసినట్టుగా ఉందే. కొంచెం వెనక్కొచ్చి నిలబడు, ఒళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నావే వెళ్దాం. రమ్మంటున్నానా? ఏంటి రాము, మందు దొరికిందా? ఆ దొరికింది. ఎన్ని షాపులని ఎక్కి దిగాను, ధరలు బాగా మండిపోతున్నాయి. ఈ మందులన్నీ నేను తాగక్కర్లేదయ్యా. ఇప్పుడు ప్రెషర్కి మాత్రమే మందులు ఇస్తున్నారు, ఇంకా దేనికి ఇస్తారో తెలీదు. మీరు క్రమం తప్పకుండా మందులు వేసుకోమని డాక్టర్ చెప్పారు, తీసుకోండి. ఇదిగోండి ఈ మందులు లోపల పెట్టండి. డాక్టర్లు ఏవేవో చెబుతూనే ఉంటారు, ఏమంటావు రాము? అవునవును, ఇక నేను బయలుదేరుతాను, నా కూతురు కొడుకు వచ్చారు. ఓహో అలాగా, సరే సరే త్వరగా వెళ్ళు. అలాగే. వెళ్ళిరా, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, మర్చిపోకుండా అన్ని గుళ్లకు వెళ్ళి రండి, ఆ దేవుడు అనుగ్రహం కలుగుతుంది. సరే నాన్నగారు. రా రా నా బంగారు కొండ, రా 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 రా. బాగుంది. డ్రైవర్ కాస్త నెమ్మదిగా వెళ్ళు, ఏం తొందర లేదు. వెళ్ళొస్తానన్న, జాగ్రత్తగా వెళ్ళండి. అదృష్టం.
ఊరికే తలుపుతే సరిపోదు, కొంత నేర్చుకోవాలి. ఏంటి అది? సిగ్గు, ధీరత్వం, కరుణ, ఆశ్చర్యం, నవ్వు, ఇందులో నవరసాల్ని మనం నేర్చుకోవాలి. భయం, భీతి, రౌద్రం. సంగీతానికి శృతి కావాలి, దీనికి ఇది అవసరం. అంత బుర్రలకెక్కయ్యా, ఊ అంటున్నావు, వెళ్ళో అన్ని చూసుకో. ఏమే రాధా? ఏమండి? మందులు కొంచెం తీసుకురా. తీసుకొస్తున్నాను. అలసటగా ఉంది. ఇదిగోండి. అవును, తనెక్కడా? వాడు భోంచేశాడండి. తనకు ఏమాత్రం తక్కువ చేయకో. ఊరికే వాడిని తిడుతూనే ఉండకండి. కన్న తండ్రిని షూరిటీగా పెట్టి బ్యాంకులో డబ్బు తీసుకునే మనిషిని ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాను. ఎప్పుడు చూసినా ఒక్కటే పని, తినడమే. తిను తిను, బాగా తిను. ఇదిగో చాలు చాలు, దీన్ని బాగా వేసుకో. నానా, నిన్ను ఒకటి అడగొచ్చా? మన ఇంట్లో పాత వస్తువులు ఉంటే ఏం చేస్తాం? తీసుకెళ్లి దిబ్బలు పడతాం. చెప్పావమ్మా, అందుకని నేను కుప్పతొట్లో వేయకుండా బ్యాంక్ లో తాకట పెట్టాను. ఎందుకు మీరు ఊరికే కోపడి బీపీ పెంచుకుంటారు చెప్పండి? ఏంటన్నా, ఎప్పుడు నువ్వు బ్రెయిన్ ఉపయోగించావు? ఆ స్థలానికి హక్కుదారులు ఎవరంటే నీ పేరు చెప్పకుండా ఇంకెవరి పేరు చెప్తాను? వాడు చెప్పే దాంట్లోనూ నిజముంది కదండి. అమ్మెప్పుడు కరెక్ట్ గానే చెప్తుంది. తను చేసేదంతా కరెక్ట్, నేను చేసేదే తప్పు. నీకేం చెప్పినా అర్థమే కాదు. నా భోజనమైంది, నేను ఈ చోటు వదిలి వెళ్ళిపోతాను. వద్దు వద్దు, అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను. నానా నానా, దీన్ని మీ దగ్గరే ఉంచుకోండి. అయ్యో రామా, నేనేం చేయను బాబు. మందు కొట్టే వాళ్ళ మధ్యకి వెళ్ళి మందు కొట్టద్దని చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటే అది మన అయ్యగారే. అది నేను గర్వంగా చెప్తాను. ఇప్పుడు రెండు మాటలు అయ్యగారు మాట్లాడతారు. మీ అందరికీ నా నమస్కారాలు. మన ఊళ్ళో ఉన్న వాళ్ళ దగ్గర, నేను ప్రతిరోజు చూసేవాళ్ళ దగ్గర నేను కొత్తగా చెప్పేదే ఉంది. అందువల్ల అది తప్ప నేను మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు ఉన్న యువకుల దగ్గర మధు అలవాటు ఒక అంటువ్యాధిలాగా ప్రబలిపోయింది. దీనికి వ్యతిరేకంగా మనం విప్లవం చేయవలసిన సమయం వచ్చిందనుకుంటాను. ఎంతో ఆశతో పిల్లల్ని స్కూళ్లకు కాలేజీలకు, ఎన్నో ఆశలతో పెద్దలు పిల్లల్ని పంపుతున్నారు. వాళ్ల కలలు కలలు చేసే విధంగా వాళ్ల మనోవ్యధ ఎటువంటిదో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఈ మధువు మత్తు మన సొసైటీ నుంచే దాన్ని తొలగించాలని మనం ఒక్కొక్కరం లక్ష్యంగా భావించి పాటుపడాలి. ఈ దేశ పౌరుడు అనే బాధ్యతతో నేను మీకు ఇది గుర్తు చేస్తున్నాను. చాలా చాలా చెప్పాలని అనిపిస్తోంది, కానీ నా వల్ల కావడం లేదు. క్షమించండి. మీ అందరికీ కృతజ్ఞతలు. దువ్వాడ పంచాయతీ ఆఫీసు, ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందా? సరే, లోపలికి వెళ్ళి ఏంటో చూద్దాం. ఇక్కడ కొటేషన్స్ ఏవో రాసి పెట్టామని చెప్పారు. అరే, ఇక్కడ చదివి మాత్రమే చెప్తారా? కొటేషన్ దువ్వాడ పంచాయతీ ఆఫీసు 1వ వార్డు 2వ వార్డు ఇదే అర్థమైంది. దాని తర్వాత ఏదో రాశారు, నాకేం అర్థం కావటం లేదు. ఏం రాశారో ఏంటో? డిపాజిటా? ఏం డిపాజిట్? లోపలికి వెళ్ళి అడుగుదాం. యో, ఇక్కడ కోతిపిల్లలు పని దొరుకుతాయా? సార్, ఇక్కడ డిపాజిట్ డిపాజిట్ మీ మోగబాస్ చాలండి, చాలా కష్టం. అయ్యగారు మంచి అందంగా ఉన్నారు సార్. ఈ డిపాజిట్ అంటే ఏంటి సార్? ఈ విధంగా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు. పట్టబుర్ర బయటరా, నీ బుర్ర కీర్తన పాడిస్తాను. పోండే, ఈయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ డిపాజిట్ అంటున్నారు, అదంటే ఏంటి సార్? నీకేమీ తెలీదా? నీది ఊరే కదా, ఇక్కడ దాచిపెట్టడం ఏమీ ఉండదు. లోడ్ రాగానే అందరికీ తెలిసిపోతుంది. నీకు అనుమానంగా ఉంటే సెక్యూరిటీని అడుగు. లోడా?
వెళ్ళి అడుగు. వెళ్ళి అడుగుతాను, ఏదైనా గవర్నమెంట్ ఆఫీసే కదా. ఇక్కడ కూడా సెక్యూరిటీ వేయాలనుకుంటాను మేడం. అర్థమైంది, ఆయన చెప్పేది వినిపించలేదా? అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు తెచ్చుకుంటే లోడ్ వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు మొత్తం అర్థమైపోయింది. మా మాస్టారు, అరే మాస్టారు ఆగండి 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 మాస్టారు ఆగండి, ఆగండి మాస్టారు, బీగా చెప్పేది ఆగమంటుంటే. సార్ అప్పడానికి రాలేదు సార్, ఒక డౌట్ ఉంటే క్లియర్ చేసుకుందామని. సైకిల్కు బ్రేకులు లేవని ఈ సందులో వస్తుంటే నువ్వేమో ఇలాంటి చెత్త ప్రశ్నలు అడుగుతున్నావా? ఏదేమైనా సరే, ఇంత పెద్దవాడివైనా ఎటువంటి అనుమానాన్నైనా నా దగ్గర వచ్చి అడుగుతున్నావు చూడు, అదేరా గురుభక్తి. సరే గాని నీ సమస్య ఏంట్రా, త్వరగా అడిగి ఏడువు. డిపాజిట్ డిపాజిట్ అంటారు, అదేమిటి సార్? అదేంటంటే ఈ ద్రావకం కర్ణాటకలోని హుబ్లీలో, విశాఖపట్నానికి పక్కనే ఉన్న అరకు లోయలో కూడా ఇది దొరుకుతుంది. దీని ఉష్ణోగ్రత 90 డిగ్రీల సెల్సియస్ అని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మర్చిపోయావా? ఓ నాయన, అలాగే ఇది నీళ్లలో కలిసిపోయి ఒక ప్రత్యేకమైన ద్రావకంగా మారుతుంది. అదే విధంగా నేను నీకు ముందే చెప్పినట్టుగా నువ్వు బాగా గమనించినట్టయితే నేను ఏం చెప్పానో నీకు అర్థమవుతుంది. అర్థం కాలేదంటే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి నన్ను అడుగు. అది ఎన్నిసార్లైనా అనుమానం తీరిందిగా. మాస్టర్ మీరు తీసుకున్నందు నాకు నచ్చింది. అరే ఉండు బాబు, వెళ్ళొద్దు, కూర్చో. పర్వాలేదు పర్వాలేదు, నలుగురు ఎక్కడ దాక్కున్నారు? నాకు అన్ని విషయాలు తెలుసు. అందరూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కదూ. ఇంకా మీరు చిన్నపిల్లలే అనుకుంటున్నారా? అదేంటంటే మేము ఏమీ చెప్పొద్దు. గవర్నమెంట్ ఉద్యోగం దొరకకపోతే సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. ఏ పని చేసినా దానికంటూ ఒక మర్యాద ఉంది. గవర్నమెంట్ ఉద్యోగమే కావాలని ఎదురు చూడకండి. లేదు అదేం కాదు. మరేం చేయాలా? ఏదో ఒక పని చెయ్యండి, ఊరికే టైం వేస్ట్ చేయకండి. అమ్మా నాన్నలకు భారంగా ఉండకూడదు, మగపిల్లలు కదా, మీరే తెలుసుకోవాలి. ఇప్పుడు ఆడవాడు కూడా పనికెళ్తున్నారు సార్. నువ్వు దాన్ని కూడా వదిలిపెట్టవు సోమరి. నవ్వించాలండి, నోరుమీయండిరా. మీరెవరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను. నా పేరున ఒక మెరక పొలం ఉంది. ఆ పొలంలో మీరు నలుగురు కలిసి వ్యవసాయం చేస్తే ఏదైనా లాభం ఉండొచ్చు. గవర్నమెంటు బ్యాంకులు దానికి సాయం చేస్తాయి. ఏమిటి, నేను చెప్పినట్టుగా వింటారా? నాకు 50 పైసా ఇవ్వద్దు. మా చదువుకు తగిన ఉద్యోగం అది వచ్చేటప్పుడే రాని నేను చెప్పవలసింది చెప్పాను. ఇక మీద మీరు నలుగురు ఒక్కటిగా ఉన్నప్పుడు నేను చెప్పిన దాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. సరే రానా, నేను వెళ్ళొస్తాను, నువ్వు కూడా ఏదైనా మాట్లాడు, అలాగే బొమ్మలా నిలబడ్డావు. సరే గారు. అమ్మయ్యా నోరు తెచ్చావు. విశ్వాసం లేనోడు, దేవుడే వాడిని శిక్షిస్తాడు. ఇది ఎవరితో చెప్పుకోను. చిట్టయ్య ఇంతకు ముందులా లేడండి, పాలకి బొళ్ళంత ఖర్చు అవుతుంది, ఇక మీద డబ్బులు ఇస్తేనే పాలు పోస్తాట. అయ్యా ఎలా బతకాలో తెలియటం లేదు. ఆహా, అంత కష్టపడుతున్నావా నువ్వు? అవును, ఆ పశువుల వ్యాపారం. అప్పు చేసి పాలిచ్చే గేదెను కొనానయ్యా, అది చచ్చిపోయింది. అయ్యో పాపం, నీకు డబ్బుగా ఇవ్వటానికి నా చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కావాలంటే ఓ పని చేద్దాం. ఆ గొడ్ల సావిడిలో కట్టిన ఆ పశువు ఉంది కదా, నా కామధేనువు, కావాలంటే దాన్ని నువ్వు తీసేసుకో. దాని ద్వారా నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. చాలా అయినా కూడా పశువుని తీసుకువెళ్ళవయ్యా, ఎందుకు ఆలోచిస్తావు? చాలా సంతోషం అయ్యా. ఇకపై నా దగ్గర ఏమీ లేదు. చూడండి,
ఇక మనకి మిగిలింది అదొక్కటే. అతని పరిస్థితి మనకంటే దారుణం పాప, అందుకనే నేను అందులో తప్పే ఉంది. పర్వాలేదు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. పర్వాలేదు వదిలే. భగవంతుడా, అయ్యయ్యో నాకు కితకితలు పెట్టినట్టుంది. నాకు కూడా. నేను అవేళ వేసిన నీ గోళ్ళకు రంగు ఇప్పటిదాకా ఉన్నాయి చూసావా? నీ కాలందం చూస్తుంటే ఐశ్వర్యరాయ్ కాలందంలా ఉంది. నిజమే చెప్తున్నాను. ఏమెందుకు వస్తున్నాడు? అయ్యయ్యో నేను లోపలికి వెళ్తున్నాను. నిద్రపోయే వాళ్ళని లేపగలవు, కానీ నిద్ర నటించే వాళ్ళని మనం లేపలేం కదా. అరే రండి. ఏటయ్యా మీరు ఈ పక్కకి ఎలాగొచ్చేశారు? రండి కూర్చోండి. ఎరా విశ్వాసం లేని కుక్క, నీ నీళ్ల పాలకు అయ్యగారికి లెక్క చెప్పి డబ్బులు అడుగుతున్నావా? ఎండుగడ్డి తౌడు కొట్లో అప్పే ఉన్నట్టున్నారు, అందుకనే. అదే బాకీ తీరుదామని నేను వచ్చాను. అలా అయితే చాలా రోజుల క్రితం అప్పు, నేను ఇప్పుడు లెక్కలేవి చూడలేదండి. అయ్యగారు ఏమిస్తారో దాన్ని నేను తీసుకుంటాను. బాకీ తీర్చుకో. అదే ఏంటి ఇది? చాలండి, అందంగా కొట్టారు, ఇది చాలు నాకు. విశ్వాసం లేనోడా, నువ్వు ఇలా పైకి రావడానికి మా అయ్యగారే కారణం. కొంచెం కూడా విశ్వాసం లేకుండా డబ్బులు ఇవ్వమని అయ్యగారిని అడుగుతావేరా కుక్క? నువ్వు విశ్వాసం లేనివాడివి, నువ్వు నాశనం అయిపోతావు. ముష్టివాళ్లాగా ఇంటి గుమ్మ ముందు నుంచి అడుక్కున్నప్పుడు ఆయన తన ఇంట్లో ఉన్న పశువులన్నిటినీ నీకు ఇచ్చాడ్రా? నువ్వు నువ్వు పాడైపోతావురా విశ్వాసఘాతకుడా. థూ, మొగం చూడు. ఇక్కడేంటి టపాకాయల సౌండ్ వచ్చింది? దీపావళి వచ్చింది. అలాగా? దీపావళ మార్చి నెలలో దీపావళి. మార్చి నెలలో కూడా దీపావళి వస్తుంది. చూడండి నా చెవిలో పూలు పెట్టాలని చూడకండి. అంత పెద్ద పువ్వు ఎక్కడ దొరుకుతుంది? అయ్యో నాకేమీ వద్దండి, ఇలా చూడండి, మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఊరికి రెచ్చగొట్టకండి. ఓరి భగవంతుడా, రహస్యంగా బయట పెట్టేస్తుంది.